వెల్కమ్ టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటీ వన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నార్మలైజేషన్ మనం కీ అయితే చూసేసుకున్నాం అయితే ఈ నార్మలైజేషన్ మీద అయితే చాలా మంది అయితే చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలామందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి అవి ఏమిటంటే నార్మలైజేషన్లో ఏ మార్కులను పరిగణనలోకి తీసుకొని చేస్తారు అని ఒక డౌట్ అయితే ఉన్నది అలాగే నెగిటివ్ స్కోర్ ఎక్కువ చేసిన వారికి నార్మలైజేషన్ మీద ప్రభావం ఉంటుందా అని అయితే ఇలా డౌట్స్ అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి అలాగే హార్డ్ షిఫ్ట్ రాసిన వారికి నిజంగా మార్క్స్ పెరుగుతాయా ఈజీ షిఫ్ట్ రాసిన వారికి మార్క్స్ పెరుగుతాయా మరి తగ్గుతాయా అలాగే ఉంటాయా అలాగే మోడరేట్గా షిఫ్ట్ రాసిన వారికి మార్క్స్ ఏ విధంగా పెరుగుతాయి అసలు ఫార్ములాలో ఏమున్నది అసలు ఫార్ములా ఏం చెబుతుంది అందులో ఏముంది అనేది ఫార్ములా గురించి అయితే మీకు క్లారిటీగా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఓకే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఒకే టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీరు నోటిఫికేషన్ పొందుతూ వీడియో మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అవ్వండి అక్కడ మీకు డైలీ క్విజెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ అయితే ప్రస్తుతం క్విజెస్ అయితే ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకైతే కండక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తే ఎక్కువ మార్క్స్ అయితే సంపాదించుకోవచ్చు అలాగే ఇంకేమైనా సబ్జెక్ట్ వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు చూడండి ఓకే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ మీకు ఒక విషయం అనేది నేను తెలియజేయాలనుకుంటున్నాను ఏమిటంటే అది ఫస్ట్ మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అయితే మనకు ఒక ఫార్ములా అనేది డిఫరెంట్ ఫార్ములా ఇచ్చాడు అంటే ఎప్పుడు ప్రతిసారి ఏ నార్మలైజేషన్ ఫార్ములా అయితే వాడుతున్నారో రైల్వే వాళ్ళు అదే ఫార్ములాని కూడా ఈ ఎన్టీపీసీ కూడా వాడాలని అయితే నోటిఫికేషన్లో ఫస్ట్ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారో మనకి కోవిడ్ ప్రభావం వల్ల త్రీ మంత్స్ అలాగే త్రీ మంత్స్ కంటే ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరిగింది ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం కోసం అయితే ఇప్పుడు ఇన్ని రోజులు కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే రోజుకు రెండే షిఫ్ట్లు కండక్ట్ చేస్తున్నారు అలాగే ఒక సీటు వదిలిపెట్టి ఇంకొక సీటు అంటే గ్యాప్ అనేది ఉండాలి కోవిడ్ రూల్స్ ప్రకారం కాబట్టి ఇలా తక్కువ మంది షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మనకి ఎక్కువ షిఫ్ట్లు అయితే జరుగుతున్నాయి అంటే ఎక్కువ రోజులు ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి పాత ఫార్ములా వల్ల మనం నార్మలైజేషన్ చేస్తే అభ్యర్థులకు అనేది అన్యాయం అనేది జరుగుతుందని చెప్పేసి క్రూ ఆర్ఆర్బి వాళ్ళు ఏం చేశారు ఫార్ములాని చేంజ్ చేశారనమాట ఫార్ములాని చేంజ్ చేసేసి తర్వాతకి మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందే వాళ్ళైతే ఒక కొత్త ఫార్ములానైతే అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది అది మనకి ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే మనకు వచ్చినటువంటి కొత్త ఫార్ములా దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు ఈ కొత్త ఫార్ములా ప్రకారం ఇందులో అసలు ఏ ఏ మార్క్స్ అయితే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు మనం ఏ మార్క్స్ని బట్టి వాళ్ళైతే అంచనా వేస్తారు మనం ఏ విధంగా అంచనా వేసుకోవచ్చు అనేది కూడా మీకు చెప్తాను ఇక్కడ మీకు ఎంఐజే ఎంటీజే అని మనకి ఇంగ్లీష్లో అయితే ఒక్కొక్క వర్డ్ గురించి అయితే ఇచ్చాడు నేను దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి అయితే మీకు చెప్తాను కావాలంటే మీరు కూడా ఆర్ఆర్వి వెబ్సైట్ నుంచి అయితే మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు రివైజ్డ్ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి నోటిఫికేషన్లో ఉన్న ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది మీకు కావాలంటే ఒక సెపరేట్ వీడియో అనేది చేస్తాను అసలు ఆ ఫార్ములాకి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తోటి కూడా ఒక వీడియో అయితే అయితే ట్రై చేస్తాను ఫస్ట్ అయితే ఈ ఫార్ములా గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకే ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా ఫార్ములా ఇది చూసినట్లయితే ఎంఐజే ఈక్వల్ టు ఎం టీజీ మైనస్ ఎంక్యూజి ఇలా చాలా ఉంటాయి ఎం అసలు ఈ ఎంఐజేలు లు ఏంటి అని మీరు అనుకోవచ్చు కాకపోతే నేను క్లారిటీగా మీకు చెప్తాను ఈజీగా అర్థమవుతుంది ఒకసారి అయితే జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఇక్కడ ఎంఐజే అనేది అంటే ఏంటంటే మనకు వచ్చేటటువంటి నార్మలైజేషన్ స్కోర్ అనమాట కాబట్టి మనం దీన్ని పక్కకు పెట్టేద్దాం పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటిది ఇక్కడ ఎం టి జి మైనస్ ఎం ఇక్కడ ఉన్నది కదా ఈ వాడు ఈ వార్డు ఈ వార్డు ఈ మూడు వార్డుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన వార్డ్ ఏమిటంటే ఇక్కడ ఎంక్యూజిఎం ఎంక్యూజిఎం అని ఉన్నది కదా ఈ వార్డ్ అనేది ఇక్కడ మనకు మెయిన్ ఎందుకనంటే మనం ఫార్ములాలో చూస్తే కనుక ఈ కు వచ్చిన మార్క్స్ కి లెఫ్ట్ సైడ్ అనేది యాడ్ అవుతుందన్నమాట అంటే ఈ ఎంక్యూజిఎం మార్క్సే మనకు బేస్ అనమాట ఈ ని బేస్ చేసుకునే మనకు ఫార్ములా అనేది ఉంటుంది కాబట్టి అసలు ఆ మార్క్స్ ఏంటిదో ఒకసారి ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేశాను చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుంది ఎంక్యూ పవర్ జిఎం అనమాట ఇది ఇక్కడ గరిష్ట సగటు కలిగిన షిఫ్టులోని అభ్యర్థుల సగటు మార్కులు ప్లస్ పరీక్ష రాసిన అందరి మార్కుల స్టాండర్డ్ డేవియేషన్ ప్రామాణిక విచలనం అంటాం తెలుగులో అంటే ఇక్కడ ఎంక్యూ జిఎం అంటే ఏమిటంటే వాళ్ళు ఏమేమి తీసుకుంటారంటే ఇప్పుడు మనం చాలా షిఫ్ట్లు అయితే మనం ఎగ్జామ్ అనేది రాసాం సపోజ్ ఒక వంద షిఫ్ట్లు లేదా ఒక రెండు వందల షిఫ్ట్లు ఎగ్జామ్ జరిగింది అనుకోండి రెండు వందల షిఫ్ట్లు ఎగ్జామ్ జరిగితే ప్రతి షిఫ్ట్ యొక్క యావరేజ్ అనేది వాళ్ళు చూస్తారనమాట అంటే షిఫ్ట్ వైజ్గా యావరేజ్ అనేది వాళ్ళు చూస్తారు ఈ రెండు వందల షిఫ్ట్ల యావరేజ్లలో ఏ షిఫ్ట్ యావరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏ షిఫ్ట్ యావరేజ్ ఎక్కువగా ఉంటుంది ఏ ఏ ఎగ్జామ్ అయితే ఈజీగా వస్తుందో అందులో మంచి స్కోర్ సాధిస్తారు కాబట్టి అభ్యర్థులు ఆ షిఫ్ట్ యొక్క యావరేజ్ అనేది ఎక్కువగా వస్తుంది అంటే ఈజీ షిఫ్ట్గా మనం భావించుకోవచ్చు అంటే గరిష్ట సగటు కలిగిన షిఫ్ట్ యొక్క అభ్యర్థుల సగటు మార్కులు అంటే ఆ షిఫ్ట్ యొక్క యావరేజ్కి ప్లస్ అదే షిఫ్ట్ యొక్క ఎస్డి అంటే అందరి మార్కుల స్టాండర్డ్ డేవియేషన్ అనేది అనమాట అంటే ప్రామాణిక విచరణానికి ఏ షిఫ్ట్ది హైయెస్ట్ మార్క్స్ హైయెస్ట్ యావరేజ్ ఏ షిఫ్ట్కి అయితే వచ్చిందో ఆ షిఫ్ట్ యొక్క సగటు మరియు స్టాండర్డ్ డేవియేషన్ ఈ రెండింటిని యాడ్ చేసి ఎంక్యూజిఎమ్గా వాళ్ళు పరిగణించడం అయితే జరుగుతుంది ఇవి నేను ఏవేవైతే అంటున్నానో వాటిని బాగా గమనించండి నేను ఏ అయితే చెప్తున్నానో వాటి మీదనే ఫార్ములా అనేది ఆధారపడి ఉంటుంది మిగతా వాటి మీద ఫార్ములా డిపెండ్ అయితే ఉండదు అంటే మనకు డిపెండ్ అయ్యేది ఏమేమి ఉన్నాయంటే ఎవరైతే ఈజీ షిఫ్ట్ రాసారో వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది కాబట్టి వాళ్ళ షిఫ్ట్ యావరేజ్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వారి షిఫ్ట్ యొక్క యావరేజ్కి ప్లస్ అదే షిఫ్ట్ యొక్క స్టాండర్డ్ డేవియేషన్ అందరి అభ్యర్థుల యావరేజీ ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ కలిపి వాళ్ళు ఎంక్యూజిఎంగా పరిగణిస్తూ దానికి లెఫ్ట్ సైడ్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది మరి లెఫ్ట్ సైడ్ ఏమి యాడ్ చేస్తున్నారనేది ఒకసారి కూడా చూద్దాం ఫస్ట్ పైన లవంలో ఉన్నది కనుక చూద్దాం ఎం పవర్ జీ మైనస్ ఎంక్యూ పవర్ జీ అనేది ఉన్నది దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఎంటీ పవర్ జీ అంటే ఏంటంటే అన్ని షిఫ్టులలోని అంటే ఇక్కడ ఎం తి పవర్ జీ అయినా క్యూ పవర్ జీ అయినా కూడా అన్ని షిఫ్ట్లకు సంబంధించింది ఇక్కడ ఇండివిజువల్ షిఫ్ట్ గురించి అనట్లేదు ఓవరాల్ షిఫ్ట్ల గురించే తెలియజేయడం జరుగుతుంది అన్ని షిఫ్టులలో టాపర్స్ యొక్క సగటు టాపర్స్ యొక్క సగటు అనేది అయితే మనకు ఫార్ములాలో చెప్పడం జరుగుతుంది చూడండి నేను ఏమేవైతే అంటున్నానో అవి చూడండి అంటే ఇక్కడ టాపర్స్ సగటు అంటున్నాడు కాబట్టి టాపర్స్ని వాళ్ళు క్యాల్యులేట్ చేసుకుంటున్నారని అర్థం ఫార్ములాలో మరి టాపర్స్ని ఎంతమంది తీసుకుంటారు వాళ్ళు టాపర్స్ అని అంటే మరి సిక్స్టీ పైన వచ్చిన వాళ్ళ సెవెంటీ పైన వచ్చిన అనేది మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది ఇక్కడ జీరో పాయింట్ వన్ అని మనకు ఫార్ములాలో మెన్షన్ చేశాడు అంటే జీరో పాయింట్ వన్ మందిని తీసుకుంటున్నాడు అంటే ఎంతమందిని తీసుకుంటాడు అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒక రఫ్లీ వర్క్ చెప్తాను చూడండి ఒక రఫ్ వర్క్ చెప్తాను దాన్ని బట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎంతమంది తీసుకుంటాడు అంటే మనకు ఫస్ట్ షిఫ్ట్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు అని అంటే మనకి అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఎగ్జామ్స్ అయితే ట్వంటీ త్రీ ల్యాక్స్ మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాశారు ఫస్ట్ ఫేజ్లో సారీ ఫస్ట్ ఫేజ్లో మనకు డిసెంబర్లో స్టార్ట్ అయ్యి జనవరి థర్టీన్కి ఎండ్ అయింది కదా ఆ ఫేజ్లో ట్వంటీ త్రీ ల్యాక్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే రాశారు అయితే అందులో మనకి ట్వంటీ త్రీ ల్యాక్స్ అన్నాం కదా మరి ట్వంటీ త్రీ ల్యాక్స్లలో రోజుకి ఎంతమంది ఎగ్జామ్ రాశారు అంటే మనకు పదిహేడు రోజులు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ మన ఎగ్జాంపుల్కి తీసుకుందాం పదిహేడు రోజులు అయితే కండక్ట్ చేశారు కాబట్టి ఈ ట్వంటీ త్రీ ల్యాక్స్ బై సెవెంటీన్ చేస్తే మనకి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ అయితే వస్తుంది ఈ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది రోజుకు రాసిన వారు మరి మనకు కావాల్సింది షిఫ్ట్ వైజ్ కదా ప్రతి షిఫ్ట్కి అన్నాడు కాబట్టి మనకి షిఫ్ట్ వైజ్ కావాలంటే రోజుకు రెండు షిఫ్ట్లు కండక్ట్ చేశారు కాబట్టి బై టూ చేస్తే మనకి అరవై ఏడు వేల ఆరు వందల నలభై ఏడు మంది అయితే ప్రతి రోజు ఎగ్జామ్ రాయడం అంటే ప్రతి షిఫ్ట్కి ఎగ్జామ్ రాయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా అనమాట ఏ జోన్ వైజ్గా కాదు మొత్తం ఓవరాల్ ఇండియాలో అరవై ఏడు వేల ఆరు వందల నలభై ఏడు మంది పేజ్ వన్లో రోజుకి ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది ఇది అప్రాక్సిమేట్గా మనం తీసుకునేది ఒక రోజు ఎక్కువ రాయచ్చు రోజు తక్కువ రాయచ్చు మన అప్రాక్సిమేట్గా అజమ్ చేసి కొరకు అయితే అయితే ఇక్కడ అరవై ఏడు వేల ఆరు వందల నలభై ఏడు మంది అంటే మనకు జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే ఎంతో తెలుసా మీకు వెయ్యిలో ఒకరు అనమాట వెయ్యిలో ఒకరు అంటే ఇక్కడ అరవై ఏడు వేలలో అరవై ఏడు మంది వస్తారు ఇక్కడ పాయింట్ సిక్స్ కాబట్టి ఇంకొకటి యాడ్ చేసుకుందాం అరవై ఎనిమిది మంది అంటే అరవై ఎనిమిది మందిని అయితే తీసుకుంటారు ప్రతి షిఫ్ట్లో టాపర్స్ని అరవై ఎనిమిది మందిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏదేది కన్సిడర్ చేస్తున్నారు ఫార్ములాలో ఎక్కడ కూడా మీకు నెగిటివ్ మార్క్స్ అనేది మీకు ఫార్ములాలో కనిపిస్తుంది అనిపిస్తుందా ఒకటే చూడండి నెగిటివ్ మార్క్స్ గురించి ఎక్కడైనా ఉన్నదా అనేది మీరు ఒకసారి చూస్తే మీకే క్లారిటీ వస్తుందన్నమాట నేను చెప్పడం కాదు ఇక్కడ ఏమంటున్నాడంటే గరిష్ట సగటు అంటున్నాడు స్టాండర్డ్ డేవియేషన్ అంటున్నాడు ఎవరిది ఈజీ షిఫ్ట్లోది అంటే ఎక్కువ షిఫ్ట్ వచ్చింది ఫస్ట్లో అన్నాడు ఇక్కడ సెకండ్ది ఏమంటున్నాడు అన్ని షిఫ్ట్లలో టాపర్స్ని సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ని అయితే తీసుకుంటామని చెప్తున్నారు ఇండైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ వచ్చారు అరవై ఏడు వేల మంది మనకు అరవై ఏడు వేల ఆరు వందల మంది ఎగ్జామ్ రాస్తే అరవై మంది టాపర్స్ మార్క్స్ని అయితే తీసుకొని ఆ టాపర్స్లో యొక్క సగటును కనుక్కుంటాడు వాళ్ళ టాపర్స్ యొక్క సగటు అలాగే వాళ్ళ యొక్క స్టాండర్డ్ డేవియేషన్ అనేది అంటే టాపర్స్ యొక్క సగటు అన్ని షిఫ్టులనమాట ఇది ఒక షిఫ్ట్ దాని కాదు అన్ని షిఫ్టులలో ప్రతి షిఫ్ట్కు అరవై మంది టాపర్స్ని పక్కకు తీస్తారనమాట పక్కకు తీసేసి వాళ్ళందరి మాస్ యొక్క సగటు కనుక్కుంటారు అలాగే స్టాండర్డ్ డేవియేషన్ కూడా కనుక్కుంటారు వాళ్ళందరిది కూడా ఈ రెండింటిని యాడ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారనంటే మనకి ఇక్కడ అన్ని షిఫ్టులలోని టాపర్స్ యొక్క సగటుకి వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లోంచి అందరి అభ్యర్థుల సగటుని స్టాండర్డ్ డేవియేషన్ వాళ్ళు తీసివేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు కొంచెం మధ్యలో అయితే మైనస్ అనేది ఉంది దాన్ని మీరు గమనించాలి ఇక్కడ నేను డైరెక్ట్ రాశాను అనమాట ఎంటీజీ అంటేనేమో మీకు అన్ని షిఫ్ట్లలోని టాపర్స్ యొక్క సగటు జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఇది ఇది ఎంటీజీ అవుతుంది ఇక్కడ ఎంక్యూజి అని అంటేనేమో అందరి అభ్యర్థుల సగటు ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ అంటే ఎగ్జామ్ ఎంతమంది రాశారో వాళ్ళందరి యొక్క సగటు ప్లస్ వాళ్ళందరిది స్టాండర్డ్ డేవియేషన్ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ అన్నారు కదా అందులో ఎంత ఎంతమంది ఎగ్జామ్ రాస్తే మనకు వచ్చిన అప్లికేషన్ మనకు వచ్చే ఎగ్జామ్ కండక్ట్ చేసేది అది అంటే వన్ పాయింట్ టూ సిక్స్లో ఎంతమంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళందరి యొక్క సగటు స్టాండర్డ్ డేవియేషన్ని అని అందులోంచి తీసివేస్తున్నారు అనమాట ఇందులో టాపర్స్ అంటే షిఫ్ట్కి అరవై ఎనిమిది మంది టాపర్స్ తీసుకున్నారు కదా ఆ షిఫ్ట్కి అరవై ఎనిమిది మంది చొప్పున ఎన్ని షిఫ్ట్లు ఉంటే అన్ని షిఫ్ట్ల మంది సగటు అందులో నుంచి టాపర్స్ అందరి యొక్క సగటు ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ని కలిపి తీసివేయడం అయితే జరుగుతుంది తర్వాతకి ఏం చేస్తున్నారంటే మనకి ఎంటీఐ ఎంఐక్యూ అనేది ఉంటుంది ఇది డినామినేటర్లో ఉంది మనకు ఫార్ములాలో మీరు ఫస్ట్ చూపించిన ఫార్ములాలో ఇక్కడ ఏమంటున్నాడు అంటే అభ్యర్థి రాసిన షిఫ్ట్లోని టాపర్స్ సగటు ఇది మనకి ఇండివిజువల్గా వచ్చింది చూడండి ఇంతసేపు ఏమో కామన్గా మాట్లాడుకున్నాం అన్ని షిఫ్ట్ల గురించి మాట్లాడుకున్నాం మనకి ఇప్పుడు ఇంపా ఇది ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా అందరికీ కామన్గా ఉండే పాయింట్స్ అవన్నీ ఇప్పుడు ఇండివిజువల్గా కనుక మనం చూసుకుంటే అభ్యర్థి రాసిన షిఫ్ట్లోని టాపర్స్ సగటుని తీసుకుంటున్నాడు ఎంటీఐ అంటే అభ్యర్థి రాసిన షిఫ్ట్లోని టాపర్స్ సగటుని తీసుకుంటున్నాడు అంటే అరవై మంది వచ్చారు కదా ఈ అరవై ఎనిమిది మంది యొక్క సగటు మాత్రమే తీసుకుంటున్నాడు ఇంతకు ముందు ఇలాంటి అరవై ఎనిమిది మందిని ఎన్ని షిఫ్ట్లు ఉంటే అన్ని షిఫ్ట్లలో తీసుకొని వాళ్ళ సగటును అయితే యాడ్ చేసుకొని మళ్ళీ అందులో నుంచి అందరి అభ్యర్థుల సగటు స్టాండర్డ్ డేవియేషన్ ఇక్కడ తీసివేయడం జరిగింది మనం చూసాం ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఇండివిజువల్ గా మనం రాసిన షిఫ్ట్ లోని టాపర్స్ సగటులో నుంచి మళ్ళీ మన అందరి సగటు ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ ఇది మన ఇండివిజువల్ షిఫ్ట్ లోని అనమాట ఇది మనం రాసిన షిఫ్ట్ లోని టాపర్ సగటులో నుంచి అందరి సగటుని ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ని తీసివేయడం అయితే కలిపి తీసివేయడం అయితే జరుగుతుంది ఫార్ములాలో తర్వాత ఏం చేస్తున్నాడు అంటే ఇది ఇంటూ అని ఉన్నది కదా ఇంటూ ప్లేస్లో ఇది వస్తుందనమాట తర్వాత మనం ఫార్ములాలో కూడా చూసుకుందాం ఇక్కడ ఎంఐజే మైనస్ ఎంఐక్యూ అంటే ఏంటంటే అభ్యర్థి రాసిన షిఫ్ట్లో అతనికి వచ్చిన మార్కులు ఎంఐజే అనమాట అతనికి వచ్చినటువంటి మార్కులు ఎంఐజే ఎంఐక్యూ అంటే ఏంటంటే ఆ అభ్యర్థి యొక్క షిఫ్ట్లోని సగటు ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా ఇక్కడ ఎంఐక్యూ ఉంది ఇక్కడ కూడా ఎంఐక్యూ ఉంది సేమ్ ఉందనమాట ఇది మనం వాళ్ళు చేసేటటువంటిది అనమాట అంటే మీకు ఒకసారి ఫార్ములా చూసి చెప్తాను చూడండి ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే పైననేమో ఓవరాల్గా అందరిది కలిపి తీసుకున్నాడు అనమాట పైన ఏమో ఓవరాల్గా ఈజీ షిఫ్ట్ అంటే అన్ని షిఫ్ట్ల యావరేజ్లలో ఏ షిఫ్ట్ యొక్క యావరేజ్ అయితే ఎక్కువగా ఉందో ఆ షిఫ్ట్ని కన్సిడర్ చేసుకొని లవం అనేది ఉన్నది కింద ఏమున్నది గా మన షిఫ్ట్లోని టాపర్స్ యొక్క సగటు అలాగే మన షిఫ్ట్లోని స్టాండర్డ్ డేవియేషన్ ప్లస్ మన షిఫ్ట్ యొక్క యావరేజ్ వీటిని అయితే డివె సప్రాక్ట్ చేయడం అయితే జరిగింది ఇంతకు మేము చూసినట్టు ఇక్కడ ఏముంది రైన్ టూనేమో మన షిఫ్ట్లోని మనకు వచ్చినటువంటి మార్క్స్ అందులో నుంచి ఎంఐక్యూ అంటే ఏం తీసేశాడు ఒకసారి అయితే చూడండి అభ్యర్థి యొక్క అంటే మన మన యొక్క షిఫ్ట్ సగటు ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ని మరలా తీసివేయడం అయితే జరిగింది ఇక్కడ ఎక్కడా కూడా మీకు మార్క్స్ మీద డిపెండ్ అయినట్టు మీకు కనిపిస్తుందా ఎక్కడైనా కూడా మార్క్స్ మీద డిపెండ్ అయినట్టు మీకు అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్న పరిగణలు చేసుకునేది ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మనకి షిఫ్ట్ వైజ్గా మనకి ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఏ షిఫ్ట్లో అయితే ఎక్కువ సగటు వస్తుందో ఎక్కువ సగటు ఏ షిఫ్ట్లో వస్తుందో ఆ సగటు యొక్క టాపర్స్ని తీసుకుంటున్నారు టాపర్స్ ఎంతమంది అంటే జీరో పాయింట్ వన్ అడు కదా మనకు అప్రాక్సిమేట్లీ అరవై మంది అయితే వచ్చింది అరవై ఎనిమిది మంది టాపర్స్ని తీసుకుంటున్నాడు ఈ షిఫ్ట్ యొక్క సగటు ప్లస్ స్టాండర్డ్ ని తీసుకొని దీంట్లోంచి నుంచి చేస్తున్నాడు ఇది ఓవరాల్గా తీసుకున్నప్పుడు మరి గా తీసుకున్నప్పుడు మన షిఫ్ట్లో చూసినట్లయితే మన షిఫ్ట్లో మన మార్క్స్ని మన మార్క్స్ని యూజ్ చేస్తున్నాడు ఫార్ములాలో అలాగే మన షిఫ్ట్లోని టాపర్స్ సగటుని కూడా యూజ్ చేస్తున్నాడు మన ఇండివిజువల్ షిఫ్ట్లోని టాపర్స్ సగటుని యూజ్ చేస్తున్నాడు అలాగే మన షిఫ్ట్ యొక్క స్టాండర్డ్ డేవియేషన్ కూడా యూజ్ చేస్తున్నాడు కానీ ఎక్కడ కూడా రా మార్క్స్ అనేది మనకు ఇక్కడ మనకు ఫార్ములాలో కూడా ఎక్కడ అయితే కనిపించట్లేదు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకున్న అందరికి మందికి ఉన్న డౌట్ ఏంటంటే అక్యురసీ అక్యూరసీ అంటున్నారు కదా అక్యూరసీ వల్ల నార్మలైజేషన్ ప్రభావం ఉంటుందనేది మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు నేను మీకు మీ చూపించిన దాంట్లో దానికి మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్కి ఇంతసేపు నేను చెప్పిన మ్యాటర్కి ఏమైనా సంబంధం ఉందే ఒకసారి అయితే చూడండి సపోజ్కు ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులు ఒకే షిఫ్ట్లో ఒకే ఎగ్జామ్ అయితే రాశారు సపోజ్ జనవరి ఫస్ట్ అనుకుందాం లేకుంటే జనవరి సెకండు ఒక షిఫ్ట్లో ఉదయం మార్నింగ్ షిఫ్ట్లో ఇద్దరు ఒకే ఎగ్జామ్ రాశారు ఒక వ్యక్తి ఏం చేశాడు అనంటే నైంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు నైంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసి అందులో అతని పాపం థర్టీ అయితే రాంగ్ అయ్యాయి థర్టీ క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి అయితే అతనికి వచ్చిన రా మార్క్స్ ఎన్ని అంటే నైంటీలో నుంచి థర్టీ రా రాంగ్ అయ్యాయి కాబట్టి సిక్స్టీ కరెక్ట్ అయ్యాయి మళ్ళీ ఈ థర్టీకి వన్ బై థర్డ్ కాబట్టి టెన్ మైనస్ అయితే ఫిఫ్టీ మార్క్స్ అయితే అతనికి రావడం జరిగింది ఇంకొక వ్యక్తి ఏం చేశాడనంటే అనంటే ఇదే సేమ్ ఎగ్జామ్ సేమ్ పేపర్ని ఫిఫ్టీ ఎయిట్ అయితే అటెంప్ట్ చేసేసాడు ఫిఫ్టీ ఎయిట్ అటెంప్ట్ చేసేచ్చాడు ఇతని ఆరు మాత్రమే తప్పుపోయినాయి అనమాట అంటే ఆరు మాత్రమే రాంగ్ అయినాయి అంటే ఇతని రామార్క్స్ ఎన్ని వస్తాయనంటే ఇతనికి ఫిఫ్టీ టూ కరెక్ట్ అయ్యాయి ఆరు కాబట్టి రెండు పోతే ఇతనికి కూడా ఫిఫ్టీనే వచ్చాయి రామార్క్స్ ఇప్పుడు చూడండి తొంభై అటెంప్ట్ చేసిన వ్యక్తికి ఫిఫ్టీ రామార్క్స్ వచ్చాయి అలాగే యాభై ఎనిమిది అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తికి ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి అక్యురసీ విషయానికి వస్తే ఇతనికి అక్యురసీ అనేది చాలా ఉంది నైంటీ ప్లస్ యాక్యురసీ అనేది ఇతనికి కనిపిస్తుంది ఈ తొంభై అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తికి మేబీ సిక్స్టీ ఆర్ సెవెంటీ యాక్యురసీ అనేది మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది నేనైతే పర్ఫెక్ట్ అయితే చేయలేదు మామూలుగా నోటితో చెప్తున్నాను సిక్స్టీ ఆర్ సెవెంటీ యాక్యురసీ అనేది ఉంది మరి ఈ ఫిఫ్టీ ఎయిట్ అటెంప్ట్ చేసినటువంటికి అక్యూరసీ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఈ ఫిఫ్టీ ఎయిట్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తికి మరి ఇద్దరికి పెరిగితే సేమ్ పెరుగుతాయా మరి ఇతనికి యాభై ఇతనికి యాభై ఇద్దరు సేమ్ షిఫ్ట్ సేమ్ ఎగ్జామ్ మాత్రమే రాశారు మరి ఇందులో ఎవరికి ఎక్కువగా నార్మలైజేషన్లో పెరుగుతాయనంటే ఇద్దరికి కూడా సేమే పెరుగుతాయి ఇద్దరికి కూడా సేమ్ మార్క్సే పెరుగుతాయి ఇతనికి పది పెరిగితే ఇతనికి కూడా పదే పెరుగుతాయి ఎందుకంటే మనం ఫార్ములాలో చూసాం మన షిఫ్ట్లో అంటే ఇద్దరు ఒకే షిఫ్ట్ రాశారు కాబట్టి ఇద్దరి షిఫ్ట్లలోని టాపర్స్ ఒకరే అయి ఉంటారు వీళ్ళిద్దరి స్కోర్ కూడా ఒకటే సేమ్ ఉన్నది వీళ్ళిద్దరి వీళ్ళిద్దరు రాసిన షిఫ్ట్ యావరేజ్ కూడా ఒకటే ఉంటుంది స్టాండర్డ్ డేవియేషన్ కూడా ఒకటే ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు రాసినటువంటి షిఫ్ట్ ఒకటే కాబట్టి ఇద్దరికి సేమ్ మార్క్స్ అనేవి పెరుగుతాయి అంతేకాని ఎక్యురసీ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఇతనికి ఇరవై పెరిగి ఇతనికి పది పెరగడం లాంటిది ఉండదు చాలా మందికి ఇదే డౌట్ ఉంది కాబట్టి ఎక్యురసీ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందులో అది అంటే మనం రాసే ఎగ్జామ్ లో అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకనంటే చూడండి ఇతను తొంభై అటెంప్ట్ చేశాడు కదా తొంభై అటెంప్ట్ చేసినప్పుడు అరవై రైట్ అయ్యాయి అరవై రైట్ అయినప్పుడు ఈ ముప్పై అనవసరంగా అటెంప్ట్ చేసి వచ్చాడనమాట ఈ ముప్పై అనవసరంగా తెలవకున్నా కూడా అటెంప్ట్ చేసి వచ్చాడు అదే ఇతను ఈ అరవైకి అరవై మాత్రమే అటెంప్ట్ చేసి ఉంటే అక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది కాబట్టి ఇతనికి సిక్స్టీ మార్క్స్ సాధించేవాడు ఇతనికంటే మెరుగు పర్ఫార్మెన్స్ అనేది ఒక పది మార్కులు మెరుగైన పర్ఫార్మెన్స్ అనేది ఉండేది ఎందుకు మరి ఇతని పర్ఫార్మెన్స్ అనేది ఇతనితో పాటు వచ్చిందంటే అక్యూరసీ అనేది తగ్గిపోయింది అనమాట ఎంతసేపు ఉన్నా మనకు రా స్కోర్ సాధించడం కోసం మాత్రమే అక్యూరసీ ఉపయోగపడుతుంది కానీ నార్మలైజేషన్లో అక్యూరసీ అనేది ఎటువంటి ప్రభావం చూపించదు కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మవద్దు ఏ ఛానల్లో ఏం చెప్పినా కూడా అక్యురసీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెరుగుతాయి అని అయితే అనుకోవద్దు ఒకవేళ మీది షిఫ్ట్ కనుక డిఫరెంట్ అయి ఉంటాయి అంటే వేరొక షిఫ్ట్లో ఎగ్జామ్ రాసి ఉంటే లేకుంటే వేరొక రోజు ఎగ్జామ్ రాసి ఉంటే కనుక మీకు ఒకరికి పెరిగి ఒకరికి తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వారి షిఫ్ట్ వేరే మీ షిఫ్ట్ వేరే కాబట్టి మీ దాంట్లో ఉన్న టాపర్స్ మార్క్స్ వేరే ఉంటాయి వాళ్ళ దాంట్లో ఉన్న టాపర్స్ మార్క్స్ వేరే ఉంటాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టాండర్డ్ డేవియేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఒకరికి ఎక్కువ పెరిగి ఒకరు తక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఇటువంటివి సేమ్ రాసినప్పుడు అక్యూరసీ అనేది మనకు ప్లే రోల్ అనేది ఇక్కడ చేయదు ఇది మీకు చెప్పాలనుకున్నది నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి చిన్న టాపిక్ అయితే ఒకటి చేస్తాను దాన్ని గనక మీరు చూసినట్లయితే మీకు నార్మలైజేషన్ మీద ఉన్న ఫుల్ క్లారిటీ అనేది లభిస్తుంది దానికి కొంచెం రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది మార్క్స్ గురించి అప్రాక్సిమేట్లీ వాల్యూస్ తీసుకొని ఏ విధంగా నార్మలైజేషన్లో ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది ఒకటి చిన్న వీడియో అయితే చేస్తాను ఓకే వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు చెప్పాలనుకున్న విషయం అయితే మీకు ఫార్ములా అర్థమైతే పర్లేదు అర్థం కాకుండా కూడా నేను ఇంతకుముందు చదివినటువంటి వర్డ్స్ మీకు ఎక్యురసీ అనేది ఎక్కడన్నా కనిపించిందా ఏవేవైతే వాళ్ళు ఫార్ములాలో పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది అయితే నేను చెప్పాలనుకుంటున్నాను మీకు కాబట్టి మీకైతే సక్సెస్ఫుల్గా చెప్పేశాను అర్థం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఓకే